నమస్కారం. ఎన్సీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సొంత గుట్టికి చేరుకున్న ఖానాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ మరియు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. వేల్పూర్లో చర్చి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. ఆర్మూర్ పట్టణంలో కుంకుమార్చనలో పాల్గొన్న రజితక్క. ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ. అక్రమ వసూళ్లు ఆపాలని బృందావన్ థియేటర్ ఎదుట ఆందోళన చేపట్టిన ప్రేక్షకులు. సినిమా షోను అడ్డుకుని నిరసన. దుర్గాదేవి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చనలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్లో జరిగే గల్ఫ్ బాధితుల సమావేశానికి గల్ఫ్ బాధితులు భారీగా తరలి రావాలని కోటపాటి నరసింహనాయుడు పిలుపు. ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ కవితాపూర్ గ్రామ సర్పంచ్ పెంబర్తి మమతా నరేష్లు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా సర్పంచ్గా పనిచేశారు. నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేరుతున్న టీఆర్ఎస్పై ఉన్న మక్కువతో అభిమానంతో మళ్ళీ జీవన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి జీవన చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నాయకులు బలవంతంగా తనను ప్రలోభాలకు గురి చేసి ఇష్టం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారని అన్నారు. మనస్సులో టీఆర్ఎస్పై అభిమానం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పని చేయలేనని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి జీవన చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై మళ్ళీ జీవన చింతకే చేరానని, పార్టీ అభివృద్ధికి జీవన గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మండల అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాత్రి ఇట్లా బలవంతంగా అంటే వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆమె కూడా అట్లా చేసి అది చేసింది. ఆమె బలవంతంగా కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నాకు మాత్రం జీవన్ రెడ్డి పార్టీతోనే, టీఆర్ఎస్ పార్టీతోనే, జీవన్తోనే ఉంటానని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. చిండిపోకుండా ఖానాపూర్ గ్రామ ప్రజలు అందరం తీర్మానించుకొని ఇవాళ మా జీవన నాయకత్వంలో తీర్మానం చేయడం జరిగింది. ఏదో అవకాశాలు కాంగ్రెస్ ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళ సంధి లేని పాలన 24 ఏళ్ళలో మా పాలన మా ప్రభుత్వం నడిపించి ముందట కారు ఎట్లా చూసుకుపోతున్నా. ఒక ఓటు సిల్లిపోకుండా మా ఎమ్మెల్యే బాబు ఓటేసి గెలిపించి ఘనంగా మళ్ళా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పద హోంశాఖ మంత్రి మంత్రి చూడాలన్న కోరిక. మళ్ళా ఇంకోటి ఏ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ మా ఊళ్ళో కత్తే పాదలోకం చూపుతామని సభముఖంగా అందరూ చెప్తున్నారు. గత 50 సంవత్సరం లేని చేయని పనులు ఇప్పుడు మీరు చేస్తామంటే నమ్మరు. మీరు తిరగడానికి కూడా అవకాశం లేదు. 4.5 సంవత్సరాల్లో మా అభివృద్ధిని చూసి ప్రజలు అమేకమై భ్రమరథం పడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము ఖానాపూర్ గడ్డ జీవన అడ్డ అని చెప్పేసి అండి. మా ఎమ్మెల్యే జీవన గారు మా కోసం నిరంతరం మా గ్రామాభివృద్ధికి పాటు పడతా ఉన్నాడు. 4 ఏళ్లలో మీ చేయని పని గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా చేశారు. ఒక్కరు కూడా ప్లాట్ ఇప్పించిన పాపన పోలేదు. అట్లాంటి 275 ప్లాట్లు ఇచ్చిన కాక ఇండ్లు కేటాయించడం జరిగింది. జీవనరెడ్డి గారికి ప్రారంభించే కార్యకర్తలు కేసీఆర్ గారు అంటే ప్రారంభించే కార్యకర్తలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నారు. మీరు ఎవరిని కలిపినా కూడా మీ ప్రయత్నం విఫలమవుతుంది, కానీ మీరు ఎక్కడ కూడా సఫలం కాదు. కాబట్టి కబర్దా, మా కార్యకర్తల జోలికి వచ్చినా మా కార్యకర్తల ఇళ్లకి వచ్చి ప్రలోభ పెట్టాలని చూసినా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇవాళ 4.5 సంవత్సరాల్లో 18,000 మందికి కాన్పులు జరిగి దాదాపు 90 కోట్ల రూపాయలు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇవాళ కాపాడినంటే ఆ దేవుడు ఎవరు? జీవన్రెడ్డి గారు. ఇవన్నీ చూసి మీకు మేమేం చెప్పాలా, మేమేం చేయాలా, ఈ ప్రజలు మా వైపు రావట్లేదు అని చెప్పి కాబట్టి పిచ్చి లేకపోయి మా కార్యకర్తలు ఇవ్వడం కానీ మీకు ప్రజల నుంచి జీరో ఉన్నది, గుండుసం ఉన్నది. మా కార్యకర్తలు కూడా మా ఇండ్లకైతే కబర్దార్ జాగ్రత్త, తిరుగుబాటు తప్పదు. మా కార్యకర్తలు ముట్టుకుంటే మాత్రం మీ కాంగ్రెస్ భస్మం చేస్తాను, హెచ్చరిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వేద పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో జరిపిన కుంకుమార్చన కార్యక్రమంలో జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సంపూర్ణ భావాన్ని పూజ చేయకండి,
దేవుడు దిద్దబడాలి. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గావత వద్ద ప్రత్యేక పూజ నిర్వహించడం వల్ల తమకున్న కష్టాలు తొలగిపోయి సుఖశాంతాలు చేకూరుతాయని అన్నారు. నవరాత్రుల్లో అందరూ భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొనాలని కోరారు. శ్రీలక్ష్మి తల్లి నీ కాలి ముక్కిరముక్కున ధగదగ మెరవంగ ముక్కిరముక్కుతోడ సిగ్గు మొగ్గలనియ శ్రీ విష్ణు తోడ నేను కలన్న తల్లి ఎన్నం చక్షుర్వందనం నమో వయం వై శ్రవణాయ గురమహే. పశుపతి పశుం దాదో కుబేర సిద్ధం దాదో సర్వా దేవత గణపతి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సంపూర్ణ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. క్రైస్తవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, వారి సంక్షేమమే ధ్యేయంగా క్రైస్తవులు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారని బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 3 కోట్ల రూపాయలతో చర్చిలు అభివృద్ధి చేశామని అన్నారు. క్రైస్తవులు అభివృద్ధి ప్రభుత్వం చేయలే ఏ ప్రభుత్వాలు చేయలేదని తెలిపారు. శాంతి చిహ్నం క్రైస్తవులకు జీసస్ కృపతో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రమేష్ రెడ్డి, మాజీ చైర్మన్, వైస్ ఎంపీపీ రాములు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆయన పోయేది చర్చ పోయేది పోయి ఆ కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి ప్రభు నా మిత్రుడు తెలుసో తెలియకో తప్పు చేసిండు, ఒకరిని బాధ పెట్టిండు, హింసించిండు, ఆయన తరఫున నేను క్షమాపణ కోరుతా ఉన్నా, నా మిత్రుడి తప్పును క్షమించండి అని చెప్పి నా బదులు ఆయన యేసు ప్రభుని ప్రార్థన చేసి వచ్చేవాడు. అంటే నాకు ఈ విషయం తెలియదు. 1 సంవత్సరం తర్వాత నేను కూడా వెళ్ళిన ఒక సండే ఆ చర్చికి వెళ్తే నన్ను పరిచయం చేసింది ఫాదర్కి. ఫాదర్ ఈజ్ ప్రశాంత్ రెడ్డి మై ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తే ఆయన ప్రార్థన చేసి, ప్రశాంత్ రెడ్డి గారు యు ఆర్ లక్కీ టు హ్యావ్ ద ఫ్రెండ్ లైక్ ప్రసన్న అని అన్నారు. అంటే ఎందుకు ఫాదర్ అన్నని, అంటే నువ్వు చాలా అదృష్టవంతుడి, ప్రసన్న లాంటి మిత్రుడు నీకున్నాడు అని అంటే ఎందుకు ఫాదర్ అని నేను అడిగింది. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ నెల 14న జరిగే గల్ఫ్ బాధితుల సంక్షేమానికి గల్ఫ్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ వ్యవస్థాపకుడు కోటపాటి నరసింహానాయుడు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు హాజరయ్యే గల్ఫ్ బాధితుల సమావేశానికి తాము ఏ విధంగా నష్టపోయారో అక్కడ తెలపాలని కోరారు. ఏ విధమైన సహాయం కావాలనో తెలపాలని చెప్పారు. వినతిపత్ర రూపంలో రాసి ఇస్తే సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తనకు తగిన సాయం అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గంగామోహన్, ఎన్ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ బాధితుల సమ్మేళనం ఏర్పాటు చేసినాం. ఈ యొక్క సమ్మేళనము ముఖ్య ఉద్దేశం
ఆర్మూరు నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే గల్ఫ్కు పోయి నష్టపోయి తిరిగి వచ్చినారు, అదేవిధంగా గల్ఫ్కి వెళ్ళడం కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళందరినీ కూడా కలిపి రేపు తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ జీవన్ రెడ్డి గారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి వీరికి మరి రాబోయే రోజుల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 100 కోట్ల బడ్జెట్లో వీళ్లకు ప్రయోజనం కలిగే విధంగా వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా మరి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దీనికి సంబంధించి మరి అన్ని గ్రామాల నుంచి ఎవరైతే తిరిగి వచ్చినారో గల్ఫ్ పోయి నష్టపోయిన వాళ్ళు, అదేవిధంగా గల్ఫ్ కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఉదయం 11 గంటల నుంచి ముఖ్యంగా ఈ సమావేశంలో కలెక్టర్ గారి పేరు మీద ఒక దరఖాస్తు వ్యక్తిగతంగా ఎవరెవరైతే ఏ విధంగా నష్టపోయినరో మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం కావాలో ఒక దరఖాస్తు కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి వారికి సంబంధించినటువంటి జిరాక్స్ పేపర్లు కూడా గతంలో పాస్పోర్ట్ కావచ్చు, ఏ దేశం పోయినా ప్రూఫ్, అదేవిధంగా స్థానిక అడ్రస్ కూడా ఇచ్చి ఒక దరఖాస్తును కూడా వెంట తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం మరి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల సెయింట్ పాల్స్ పాఠశాలలో 30వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు 2వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ క్రీడల్లో తెలంగాణలోని ఉమ్మడి 11 జిల్లాల క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఉషిరెడ్డి మాట్లాడుతూ 30వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. క్రీడాకారులకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక అవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ జట్టుకు బీహార్లో జరిగే జాతీయ స్థాయి క్రీడలో తెలంగాణ రాష్ట్రం తరపున ఆడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజీం, జిల్లా కార్యదర్శి గంగాధర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ దాస్, జలంధర్, పుష్పాకర్ రావు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 900 పైన చిరుకు పిల్లలు అటెండ్ అయ్యి ఎంతో అద్భుతంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న 2 రోజుల నుంచి నిన్న సాయంత్రం కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది. 12, 13, 14 ఈ యొక్క ఇక్కడ టోర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టోర్నమెంట్లో టీమ్ సెలెక్షన్ చేసి బీహార్లో జరిగే నేషనల్ టోర్నమెంట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది బాయ్స్ గర్ల్స్ టీమ్స్. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి దాతలు కానీ వాళ్ళు ఈ టోర్నమెంట్కి సహకారం చేసిన వారందరికీ కూడా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి మా అఫిలియేటెడ్ మెంబర్ అయినటువంటి నిజామాబాద్ కబడ్డీ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఎంతో ఇక్కడ పిల్లలని ఈ గేమ్స్ని కూడా అందరికీ చూపించి వారికి ఎంకరేజ్ చేయడానికి వారు కూడా. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో గల జెండా గల్లీలో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, కంఠేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి సింగ్ మాట్లాడుతూ కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారని అన్నారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్ మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా 9 రూపాల్లో అమ్మవారిని వివిధ అలంకరణలో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుందని అన్నారు. యూత్ సభ్యులు గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా దేవి ప్రతిష్టాపన చేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో పిలిచి ప్రత్యేక పూజలో పాల్గొనే అవకాశం కల్పించిన యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కుమార్ శర్మ, కంఠేశ్వర యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోవద్దు, ధైర్యే సరే ప్రతి దాంట్లో కూడా మీకు సహకారం అవుతుంది. అందుకోసమని పాప అందర్మ
కూడా వీరు ఒక భక్తి భావనతో కొన్ని రోజులు వారందరూ కూడా దీక్షలో ఉంటూ మరి అమ్మవారిని సంకల్పంతో నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజు చూసినట్టయితే మన యువతలో కూడా భక్తి శ్రద్ధ చాలా పెరిగిపోయింది. మరి అలాంటి యువతను అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మరి అందరు కూడా దేవుళ్లను ప్రార్థించాలి. అదేవిధంగా మన సృష్టికి మూలము దేవుడు కాబట్టి అలాంటి సృష్టికర్తను మనం ఎప్పుడు కూడా మరవాల్సిన పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తప్పకుండా సంకల్పించాలి, మరి కోరుకోవాలని కోరుతున్నాము. ఆ అమ్మవారి కృపా కటాక్షము మరి మా యూత్ పిల్లలందరూ కూడా ఉండాలి. మరి వీరు కూడా భవిష్యత్తులో మంచి పదవుల్లో వీరు కూడా రాణించాలని ఆ భగవంతునితో కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన 14వ వార్డు మహిళలందరికీ, యూత్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేదింటి అదివలకు అటు మేనమామల సీఎం కేసీఆర్, ఇటు జీవన్ రెడ్డి పెద్దనల తోడుండి కన్యాలక్ష్మి పథకం ద్వారా నగదు అందించి ప్రోద్బలం అందిస్తున్న జీవనకు ఎల్లవేళలా తోడుంటామని ఆర్మూర్ ప్రాంత మహిళాభిమానులు అంటున్నారు. పేదింటి అతివలకు వరం అయిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్లపై ఎన్సీఎన్ స్పెషల్ ఫోకస్. ఆడపిల్ల కొడితే 13,000 కేసీఆర్ కిట్ అందించే విధంగా పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్ వివిధ వయస్సు వారికి వివిధ పథకాలు అందుతున్నాయి. బడికి వెళ్లే వారికి ఉచితంగా కేజీ నుండి పీజీ వరకు వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ రెసిడెన్షియల్, జూనియర్ కాలేజీలు, డిగ్రీలు పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రత్యేకంగా జ్యోతి బాపులే మహాత్మా గాంధీ పథకం ద్వారా వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆ తర్వాత విద్యను పూర్తి చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ చీఫ్ ఇన్నోవేటివ్ అధికారి శ్యామ ఫణీందర్ రెడ్డి ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ సేల్ ఏర్పాటు చేసింది. అనేక రకాల ప్రోత్సాహకులను పరిశ్రమల ఏర్పాటు కోసం అందిస్తుంది. జీవితంలో పెళ్లి ఘట్టం చాలా ముఖ్యమైనది. ఒక పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు అనేవారు. అలాంటిది సీఎం కేసీఆర్ పెద్దలకు నేనున్నానంటూ పెళ్లి వీడుకు వచ్చిన అమ్మాయిలకు 1,100,116 రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా అందిస్తూ అండగా ఉంటున్నారు. కూతురు పెళ్లి చేస్తే 51,000 జీవన్ రెడ్డి అనే ఇంటికి వచ్చి చెక్ కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చిండ్రు. లేని పరిస్థితిలా అన్నే ఆదుకున్నట్టు అనిపించింది మాకు. దేవుడి దయ వల్ల మంచిగా 51,000 ఇచ్చిండు. ఇక ఎంతో సంతోషంగా అనిపించింది. మా ఇంటికి వచ్చి ఇచ్చింది జీవన్ రెడ్డి అన్న. ఎలక్షన్లు వస్తే కూడా అనేక వెయ్యాలనుకుంటున్నాం మేము. పెద్ద బిడ్డకు పెళ్లికి జీవన దారి జీవన లక్ష్యం ద్వారా 51,000 కట్నం లెక్క ఇచ్చిండు. అది ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. బాకీ అది కూడా కొంచెం సాయం అవ్వాలని ల్యాన్లకు బాకీ అవుతుంది కదా, అందు గురించి ఇచ్చిండ్రు. మరి వచ్చే ఎన్నికలల్లో మీకే ఓటేస్తాం. ఒక ఆర్ము నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి ద్వారా మాక్లూర్ మండలం, నందిపేట్ మండలం ఆర్మూర్లో 11,11,00,000 రూపాయలు జీవనన్న పంపిణీ చేసినట్టు నియోజకవర్గం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే షాదీ ముబారక్ పథకం కింద 2,70,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందించారు. పెళ్లి చేసుకున్న వారు గర్భిణి అయిన మహిళలకు మేనమామగా తోడైన జీవనన్న పట్టు చీరతో పాటు సామూహిక సీమంతాలు నిర్వహించారని, జీవనన్న చేసిన సేవలను మర్చిపోకుండా మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఇలా చివరికి శ్మశాన వాటికల అభివృద్ధి కూడా జరిగిందని చెబుతున్నారు. జన్మించిన నుండి మరణించే వరకు పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కే అండగా ఉంటామంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా శ్రీమంతాలు అనేది ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా చేయలేరు. కాకపోతే ఏజీఆర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఆశనగారి జీవన్ రెడ్డి మనకు పెరికిట్టు కొఠారుమూరుకు సంబంధించిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు తోడబుట్టిన అన్న విధంగా చేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం చాలా మా వాళ్ళు అందరూ అదృష్టంగా భావిస్తున్నారు. మళ్లీసారి కూడా తననే ఎమ్మెల్యేగా గెలిపించి మినిస్టర్ కావాలని మేము ఆశిస్తున్నాము. జీవన్ రెడ్డి అన్నగారు మాకు శ్రీమంతాలు జరిపించారు. శ్రీమంతాలతో పాటు భోజనాలు, చీరలు, గాజులు, పువ్వులు పెట్టించారు. అలాగే మాకే కాకుండా మా కుటుంబ సభ్యులందరికీ భోజనాలు అందించారు. అలాగే మాకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నగారు మా అదృష్టం.
అలాగే మరొకసారి గెలిపించి మంత్రి చేయాలి. గత ప్రభుత్వాలు ఎన్నడూ హౌసింగ్ బోర్డు రోడ్ల గురించి పట్టించుకున్న పాపన పోలేదని, టీఆర్ఎస్ హయాంలోనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో రోడ్లకు మహర్దశ చేకూరిందని ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధి కేవలం జీవన్రెడ్డితోనే సాధ్యమైందని, ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయనను గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అరుగుల సురేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వడ్డెరలకు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చి వారికి న్యాయం చేయాలని వడ్డెర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ వడ్డెర చైతన్య సభ సాక్షిగా డిమాండ్ చేశారు. మండలంలోని పెరికిట్లోని ఎంఆర్ గార్డెన్స్ నుంచి వడ్డెర సంఘం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, వడ్డెర కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లో వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని, ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ వడ్డెరులను ఆదుకుంటారో వారికే తాము పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. వడ్డెరులకు కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ టికెట్లు కేటాయించాలని, వడ్డెరులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడ్డెర కులస్తులతో ఒకే తాటిపైకి రావాలని, వారు చైతన్యం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, అర్చకులు నాగేష్, జిల్లా నాయకులు శంకర్, ఎల్లయ్య, రాష్ట్ర యూత్ నాయకులు మహేష్, డివిజన్ నాయకులు కోట రాములు, సోమయ్య, వడ్డెర కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు అది 3% తగ్గించింది. అదేవిధంగా ఇవాళ వేలాది మంది వడ్డెర్లు మరి వాళ్ళ వృత్తిని కోల్పోయి ఇవాళ గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ భాష రాక చదువు లేక లేని పరిస్థితి, ఇవాళ చట్టాల మీద అవగాహన లేక అనేక మంది జైల్లో పాలవుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ సర్కారు మరి వడ్డెర్లకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పిండ్రు, కానీ ఏది చేయలేదు. అయితే వాళ్ళ ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్కార్కి వడ్డెర్లో తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇవాళ వడ్డెర్ల సంక్షేమం కోసం వడ్డెర్లు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నారు. వడ్డెర్లని ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఇవాళ వడ్డెర్లు ఓట్లేస్తారు. లేకపోతే ఖచ్చితంగా ఏదైతే పార్టీలు మోసం చేశాయో ఆ మోసం చేసిన పార్టీలకి తగిన గుణపాఠం చెప్పడానికి వడ్డెర్లు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 41 మంది ఎంపీల లెటర్స్ కూడా తీసుకొని గతంలో పార్లమెంటుకు పంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత పక్క ఆంధ్రప్రదేశ్లో మొన్ననే వాళ్ళు మన సభల్లో రాజకీయ సభల్లో వారు కూడా ఎస్టీలో చేరుస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు కూడా ఏ ప్రభుత్వం అయితే మా ఎన్నుకోండి మాకు ఎస్సీ అని ఎస్టీ కానీ రిజర్వేషన్ కల్పించి దాంట్లో తీసుకుపోయినటువంటి వారికి అవసరం ఉంటే వారి ఆ రాజకీయ పార్టీలోనే మేము వెనుక ఉంటామని చెప్పి సభాముఖంగా ఎవరైతే మా వారికి డబుల్ బెడ్రూమ్ ప్లాటే కానీ పక్కా ప్లాటే కానీ ఎవరైతే ఇస్తారో మా వడ్డెర కులస్తులకు ఎవరైతే గవర్నమెంట్గా కానీ ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళకే మేము ఓటేసి గెలిపిస్తాము అని చెప్పేసి ఈ మీడియా విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. సినిమా థియేటర్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఒక్కొక్క షోకు 90 నుంచి 100 రూపాయలు ప్రేక్షకుల వద్ద నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని, సినిమా థియేటర్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని సినిమా థియేటర్ల ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బృందావన్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సినిమా టికెట్ల ధరలు పెంచారని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. సినిమా నడవకుండా అడ్డుకున్నారు. గతంలో ఉన్న రేట్లనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లు, టాయిలెట్స్ శుభ్రంగా లేవని, తాగుబోతులకు అడ్డాగా బృందావన్ థియేటర్ కొనసాగుతోందని అన్నారు. పూర్తి వసతులు కల్పించకున్న తర్వాతనే రేట్లు పెంచాలని కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా రేట్లు పెంచితే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెంచిన రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. 100 రూపాయలు చేసిరు, 50 రూపాయలది 80 రూపాయలు వేసిరు, 30 రూపాయలది 50 రూపాయలు చేసిరు. ఇక్కడికి థియేటర్లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక పేద కుటుంబం నుంచి వేస్తారు. మిడిల్ క్లాస్ హై క్లాస్ ఉన్నవాళ్ళు ఐమాక్స్ అట్లా మల్టీప్లెక్స్ అట్లా పోతారు. సో మీరు ఇట్లా రేట్లు పెంచడం ఏంది? ప్రభుత్వం నుంచి వచ్చిందా రేటు? రాలేదు. ఓన్లీ మీరు ఆర్డీ ఆఫీస్లో ఓన్లీ ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు? ఉత్తా మేము పెంచుతాం 70 రూపాయలది 100 రూపాయలు అని పెంచుతాం దసరా సందర్భంగా. మీరు ఓన్లాడు పేపర్ అతికేసిర్రు అంతే. కానీ ఒక పెంచడం మాత్రం ఇప్పుడు డైరెక్ట్ పెంచిర్రు. అక్కడ నుంచి పర్మిషన్ లెటర్ రాలేదు. ఏం ఫెసిలిటీ పెంచి మీరు ఏం మంచి ఉంది? బాత్రూమ్ మంచి ఉందా? సీట్లు మంచి ఉన్నాయా? ఏం మంచి ఉన్నాయని మీరు? ఏసీ లేదు, సౌండ్ ఇడాడు, ఏమి ఇడాడు. మేము ఇప్పుడు కాదు థియేటర్ను అప్పటి నుంచి వస్తున్నాం.
అప్పటి నుంచి ఇంతే ఉంది. కాకపోతే ఏం లేని మీరు ఎందుకు 100 రూపాయలు పెంచుతురు? మేము మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు, ఏం మంచలేదు, మంచలేదు కూడా మేము సినిమా ఇస్తున్నాం. ఇప్పుడు నేనే బాత్రూమ్ వెళ్ళా సార్, అలా వాటర్ లేదు. అందులోకపోతే 24 అవర్స్ మన వాటర్ మన ఒంటెలే బయటికి వెళ్తున్నది. అంతేకాని వాటర్ ఒంటరి బిల్ల వాటర్ ఇస్తలేడు, టికెట్లు వేస్తుండు, ఫోన్ చెప్పుకుంటావో చెప్పుకోమంటారు. ఇప్పుడు సుగా పోలీసులు వచ్చిర్రు, మరి మా బాధ ఏందో రైతుల బాధ ఏందో మేము చెప్పుకోనైతే అడగాలి కదా సార్? డైరెక్ట్ పోయి టాకీస్ వాళ్ళని అడుగుతున్నారు. ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ వచ్చినట్లయిండు, డైరెక్ట్ పోయి హోమ్ వారు వచ్చినట్లయిండు, డైరెక్ట్ పోయి మా బాధ తెలుసుకొని ఆయన మాట్లాడుకోవాలి. మీరు ఇష్టం ఉంటే ఎవరి బయట కూడా అంటే సార్ టాకీస్ పెట్టిన వెంటికి. ఇప్పుడు దుకాణం పెడతాం సార్, దుకాణం పెట్టినాం మన దుకాణంలో కష్టం లేదా? మీరే అత్తారు, ఏం చేసుకుంటారో చేసుకోపోయినట్టు సినిమా ఓనర్స్ గా మాట్లాడుతుంది సార్. దయచేసి ఇది రేట్లు అయితే పెంచడంలో తప్పు లేదు, కానీ ఇది సి క్లాస్ సెంటర్ లో ఆర్మూర్ లో ఇక్కడ పెంచడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ పాత రేట్లు ఏవైతున్నో అలాగే అది రేట్లు అలానే కుదించి ప్లస్ ఈ కొత్త రేట్లను తీసేయాలి. ఈ బాత్రూమ్ కానీ ఈ సీట్లు కానీ అలాగే వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్న తర్వాతనే ఏదైనా రేట్ల గురించి తర్వాత చేయండి. ఇప్పుడు మాత్రం పాత రేట్లకి ఇస్తే బాగుంటుంది, ప్లస్ ఈ రోజు నుండి థియేటర్ కూడా బంద్ చేస్తే బాగుంటుంది పాత రేట్లు అయ్యే వరకు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల విద్యానగర్ కాలనీలో దేవి నవరాత్రులు పురస్కరించుకొని శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా దేవిమాతకు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ అలంకరణలు అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సోమవారం రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి, నరేష్, కాలనీ వాసులు మనోజ్, నరేష్, సన్నీ, వంశీ, సాయి, రాకేష్, నాని తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో సాయి సిద్ధార్థ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో కళాశాల విద్యార్థులు పాల్గొని బస్టాండ్ సమీపంలో బతుకమ్మ పెట్టుకొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మరియు కళాశాల డైరెక్టర్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఆలపడుచులు సాంస్కృతి సాంప్రదాయాలకు పండుగైన బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ సంతోషంగా పాల్పంచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యం పూజలు అందుకుంటోంది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, కుంకుమార్చన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సద్గురుభ్యో నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మల మూలపూండంపై అయినటువంటి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పడగల గ్రామంలో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గాదేవి అమ్మవారి యొక్క ప్రీత్యర్థంగా
అధిక సంఖ్యలో సుహాసినుల చేత భక్తి శ్రద్ధల చేత కుంకుమార్చన కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించబడింది. అటువంటి జగత్తుకు సృష్టికర్తని అయినటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత భక్తులందరూ కూడా లోక కళ్యాణార్థమై చక్కనటువంటి సుఖ సంతోషాలు ఆయుష్ ఆరోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ శుభం భూయాత. జగదంబ విశ్వపాలిని మాతాకీ జై. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శాయశక్తుల అభివృద్ధి చేస్తానని అన్నారు. సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాల సహకారాలతో అందరం ఒకటై ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఏదైతే మా వీడీసీ సభ్యులం ఉన్నామో మేమందరము ఏకధాటిగా ఉంటూ మేమందరము ఒకటై గ్రామ అభివృద్ధికి మా వంతు సహకారం చేస్తామని, అందరము ఒకటై మేము ముందటికి వెళ్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మేము మనవి చేస్తున్నాం. మా గ్రామ ప్రజలందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వార్తను ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. సొంత గుడికి చేరుకున్న ఖానాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ మరియు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. వేల్పూర్లో చర్చి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. ఆర్మూర్ పట్టణంలో కుంకుమార్చనలో పాల్గొన్న రజితక్క. ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ. అక్రమ వసూళ్లు ఆపాలని బృందావన్ థియేటర్ ఎదుట ఆందోళన చేపట్టిన ప్రేక్షకులు. సినిమా షోను అడ్డుకుని నిరసన. దుర్గాదేవి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చనలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్లో జరిగే గల్ఫ్ బాధితుల సమావేశానికి గల్ఫ్ బాధితులు భారీగా తరలి రావాలని కోటపాటి నరసింహనాయుడు పిలుపు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.